బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. సార్, ఇప్పుడు చూసుకుంటే ఏలూరులో జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించే సిద్ధం 2 అనే సభకి వసంత కృష్ణ ప్రసాద్ గారు నేను రాను అని చెప్తున్నారు. ఇప్పటి వరకు మనం చాలా చూసాం వైసీపీ నుంచి చాలా మంది నాయకులు బయటకు వచ్చడం అనేది చూసాము. మరి ఇప్పుడు కూడా అలాంటి సిచ్యువేషన్ వస్తుంది అంటారా? వైసీపీ అభ్యర్థుల జాబితాను విడతల వారీగా చేస్తూ ఉంది. మొదటి విడత, రెండో విడత, మూడో విడత, నాలుగో విడత, ఐదో విడత. నిన్నటికి ఐదో విడత రిలీజ్ చేసింది అభ్యర్థుల జాబితాని. వైసీపీని విడిచేయటువంటి వాళ్ళు కూడా విడతల వారీగా పోతూ ఉన్నారు. మొదటి విడత, రెండో విడత, మూడో విడత, నాలుగో విడత. అలా మొదటి విడతలో మనం చూసాం వైసీపీ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి గారు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, తర్వాత మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఉండవెల్లి శ్రీదేవి గారు మొదటి విడతలో పోయారు. తర్వాత ఇప్పుడు పాదసారథి గారు వెళ్ళారు, ఎంపీలు బాలశౌరి గారు వెళ్ళారు, లావు శ్రీకృష్ణదేవరాయ గారు వెళ్ళిపోయారు. ఇప్పుడు కొత్తగా రాబోయే విడతలో వసంత కృష్ణప్రసాద్ గారు పార్టీని విడిచి వెళ్ళబోతున్నారు అని తెలుస్తుంది. ఆయన ఈ మధ్యకాలంలో ఒక కామెంట్ చేశారు. ఈయనే కాదు, ఏ ఎమ్మెల్యే వెళ్ళటానికైనా వాళ్ళకి చెప్తున్నటువంటి కారణం. ఇంకో విడతలో నేను చెప్పడం మర్చిపోయాను, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు, కాపు రామచంద్ర రెడ్డి గారు వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. సో ఏ ఎమ్మెల్యే వెళుతున్నా వాళ్ళు చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే, గత 5 సంవత్సరాల కాలంలో మానవర్గంలో అభివృద్ధి చేరగలేదు, అభివృద్ధి చేయటానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు, సీఎం గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, మా బాధలు వినలేదు, మాకు ఫండ్స్ ఇవ్వలేదు. ఇప్పుడు మొన్న రీసెంట్గా కామెంట్ చేశారు కదా వసంత కృష్ణ ప్రసాద్ గారు, ఇప్పుడు ఎప్పుడు పొద్దుగుక్కిద్దా, ఎప్పుడు తెల్లారిద్దా అని చూస్తున్నా నేను. ఎందుకంటే నడజర్గంలో ప్రజల్లోకి వెళ్తే, గ్రామాల్లోకి వెళ్తే రోడ్డు కావాలనో, ఇంకో వాటర్ కావాలనో, ఇంకోటి కావాలనో సమస్యలు అడుగుతూ ఉన్నారు. ఆ సమస్యలు పరిష్కరించాలంటే ఫండింగ్ కావాలి, అది ప్రభుత్వం ఇవ్వదు. సరే, సొంత డబ్బులతో కొన్ని కాంట్రాక్ట్ చేపించాను. సరే, కాంట్రాక్టర్ వస్తే మళ్ళీ కాంట్రాక్టర్కి డబ్బులు ఇప్పిద్దామంటే గవర్నమెంట్ డబ్బులు ఇవ్వదు. సో నేనేం చేయాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి ఆయన బయటే వాపోయాడు కదా. అందుకనే గత కొంతకాలంగా జగన్ గారు పిలిచి టికెట్ ఇస్తున్నాను. ఇప్పటివరకు చాలామంది చేస్తున్న ఆరోపణ ఏంటంటే వాళ్ళకి టికెట్ ఇవ్వట్లేదు కాబట్టి వైసీపీని విడిచి వెళ్ళిపోతున్నారు అందుకని చెప్పేసి. ఈయన టికెట్ ఇస్తామని చెప్పారు, మైరోరం టికెట్ ఇస్తామని చెప్పారు, కానీ ఈయన టికెట్ తీసుకోవడానికి ఇష్టం లేదు. వైసీపీ టికెట్ మీద పోటీ చేయడానికి ఈయనకి ఇష్టం లేదు. అంటే టికెట్ ఇస్తామన్నా వద్దనే పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు ఉన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడు ఆ పార్టీలో చేరి కూడా వారంలో బ్యాక్ వచ్చిన అంబటి రాయ్ లాంటి వాళ్ళు ఉన్నారు. అంటే వైసీపీలో ఉండటానికి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇష్టపడట్లేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాల పరిపాలన వాళ్ళకే నచ్చలేదు. సరే, ఇప్పుడు ఎవరైనా ప్రజలకు నచ్చటం, ప్రజలకు నచ్చకపోవడం 2 నెలలు తీర్పు చెప్తారు, వదిలేయండి. కానీ వైసీపీతో ఈరోజు జగన్ గారు ముఖ్యమంత్రి సీట్లో కూర్చోడానికి ఎవరైతే కారణమో వాళ్ళకే వైసీపీ పరిపాలన నచ్చలేదు. ఎందుకంటే వాళ్ళు ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు, ప్రజల బాధలు చూసినప్పుడు వాళ్ళకే అర్థమవుతుంది. గత 4 సంవత్సరాలు అంటే ఎన్నికలు లేవు కాబట్టి ఏదో కాలం గడిపేశారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చేసాయి, ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రజల్లోకి వెళ్తుంటే ప్రజా సమస్యలు గుర్తు వస్తున్నాయి. వాళ్ళు ఏం చేశారు, ఏం చేయలేదు అనేది ఐడియాలోకి వస్తున్నాయి. ఆ గుర్తు వచ్చిన ప్రజలకి సమాధానం చెప్పలేని పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. అందుకని ఈ పార్టీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు లేదు అని చెప్పేసి వాళ్ళు అర్థం చేసుకొని బయటకు రావడానికి సిద్ధపడుతున్నట్టు మనకు కనపడుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం పొలిటికల్ విమర్శ కాదు, వాళ్ళ కామెంట్స్ ఆధారంగా మనకు అర్థమవుతున్న విషయాలు. ఒక వైసీపీ ఎమ్మెల్యే నాన్నజోరుగానే నిధులు రాలేదు అని చెప్పేసి చెప్పాడంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఇంతకుముందు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు చెప్పారు, ఆయన రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి వీర విధేయుడు, జగన్ గారికి అండగా దండగా మొదటి నుంచి ఉన్న వ్యక్తి. ఆయన ఏం చెప్పారు, నాన్నజోరుగానే 1200 కోట్ల రూపాయలు నిధులు అడిగితే నాకు 12 కోట్లు ఇచ్చారు అని చెప్పేసి. సొంత డబ్బులతో నిజోరుగని అభివృద్ధి చేసుకుంటే మళ్ళీ వాటిని రీఎంబర్స్ చేయలేదు అని చెప్పేసి ఆయన చెప్పాడు. మనం చెప్పడం కాదు కదా. ఇప్పుడు వీళ్ళంతా వైసీపీలో ఉండి చెప్తున్నటువంటి ఎమ్మెల్యేలు కాబట్టి వాళ్ళ మాటలు విలువ ఇవ్వాలి కదా. సరే, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారంటే ఆయన అపోజిషన్ లీడర్ గారు అంతే మాట్లాడతారు, జగన్ తిట్టడం వైపు టార్గెట్గా మాట్లాడతారు అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారంటే ఆయన కూడా అపోజిషన్ పార్టీలో ఉన్న వ్యక్తి కాబట్టి, జనసేన పార్టీకి అధినేత కాబట్టి ఆయన అంతే మాట్లాడతారు అనుకోవచ్చు. మనం మాట్లాడటం అంటే సరే ఏదో ప్రభుత్వాన్ని విమర్శించాలి, దుమ్మెత్తిపోయారు కాబట్టి మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. కానీ వైసీపీలో 5 సంవత్సరాలుగా ఎమ్మెల్యేలుగా ఉండి, జగన్ గారు ప్రభుత్వంలో ఉండి, జగన్ గారు దగ్గర నుంచి చూసి ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారంటే దాంట్లో నిజం లేకపోతే అలా ఎందుకు మాట్లాడతారు అనుకోవచ్చు. రెండోది, టికెట్ ఇవ్వని వాళ్ళు మాట్లాడారంటే టికెట్ ఇవ్వట్లేదు కాబట్టి మాట్లాడారనుకోవచ్చు. టికెట్ ఇస్తాం, ఈ నిజర్గం నువ్వే నిలబడదు కానీ అన్నోళ్ళు కూడా మాట్లాడుతున్నారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూసుకుంటే వైసీపీలో చాలా మంది బయటకు వచ్చేస్తున్నారు. రీజన్ మన వైసీపీ వల్ల ఇటువంటి అభివృద్ధి రాలేదనేనా, లేదు అంటే వెనక ఇంకెవరైనా రాజకీయం ఉంది అంటారా? సరే, రాజకీయ నాయకుల ప్రతి చర్యల్లో రాజకీయమే కనపడుద్ది, దాన్ని ఏమీ కాదనలేదు. రాజకీయ నాయకులు ఏం ప్రజల కోసం, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం అని నిర్ణయాలు ఉంటాయి. కానీ వైసీపీలో రాజకీయ భవిష్యత్తు లేదని ఎందుకు అనుకుంటున్నారన్న పాయింట్ నేను చర్చిస్తున్నాను. వాళ్ళు పార్టీలు మారే రాజకీయ నాయకులకి ఏ రాజకీయ ఉద్దేశాలు లేవు,
వాళ్ళు ఏ స్పార్థాలు లేవని నేను వాళ్ళకి ఇంక కితాబీ వదలుచుకోలే. కాకపోతే ఆ రాజకీయ స్వార్థం వైసీపీలో ఉండి కూడా చూసుకోవచ్చు. కానీ వైసీపీలో రాజకీయ స్వార్థం చూసుకుందామన్నా రాజకీయ భవిష్యత్తు లేదని ఎందుకు అనుకుంటున్నారు అనే పాయింట్కి నేను వస్తున్నాను. రాజకీయ భవిష్యత్తు ఎందుకు లేదు అనుకుంటున్నారు అంటే, గత 5 సంవత్సరాల కాలంలో వాళ్ళు ప్రజా సమస్యలను పరిష్కరించడానికి చేసిన ప్రయత్నం ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే, సంక్షేమ పథకాలు ఆయన పైన బటన్ నొక్కుతాడు కింద డబ్బులు పడతాయి, వారంటీలు పోయి నెల నెల 1వ తారీఖు పెన్షన్ ఇచ్చేస్తారు, అది మినహాయించేసి ఒక డబ్బులు పంచడం అనే కార్యక్రమం మినహాయించేసి అభివృద్ధికి సంబంధించిన పనులు కానీ నిజంగా సమస్యలను పరిష్కరించే పనులు కానీ ఏమీ జరగలేదు అంటుంటుంది ఎమ్మెల్యేల భావన. ఇది నా భావన మీ భావన కాదు. ఒక ఎమ్మెల్యేల వైసీపీ నుంచి ఎన్నికైనటువంటి 151 మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి ఎన్నికైతే వాళ్ళలో సగం మంది భావన ఈ రకంగా ఉంది. కొంతమంది బయటపడుతున్నారు, కొంతమంది టికెట్ వచ్చింది కాబట్టి రాజీ పడుతున్నారు, కొంతమంది బయట ఓపెన్గా చెప్పేస్తున్నారు. ఇది ఒక్క ఎమ్మెల్యే చెప్తే సరే అతని ఏదో స్వార్థం చెప్పాడు అనుకోవచ్చు. ఈ మాట ఇప్పుడు చెప్పబట్టి 10వ వాడు కాబట్టి ఈ మాటను నమ్మాల్సిన పరిస్థితి మనకు కనబడుతుంది. వసంత కృష్ణప్రసాద్ గారు ఏదైతే డెసిషన్ తీసుకున్నారో ఆ సభకు వెళ్ళను అని, మరి దీన్ని బట్టి చూసుకుంటే ఈయన టీడీపీలో చేరే అవకాశం ఏమైనా ఉందంటారా? అంటే మైలవరంలో దేని వినుమా లీడర్గా ఉన్నారు. సో రాష్ట్రానికి ఆయన ఇప్పటికే పార్టీ టీడీపీ పార్టీలో చేరాల్సింది, ఆ పార్టీ నుంచి టికెట్ మైలవరం నుంచి పోటీ చేస్తుంది. కాకపోతే మనకున్న సమాచారం మేరకు దేవుడిని ఉమా అడ్డుపడుతున్నాడని సమాచారం. కానీ ఆ నియోజకవర్గానికి వసంత కృష్ణప్రసాద్ మంచి కాంటాక్ట్స్ ఉన్నటువంటి ఎమ్మెల్యే, ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నటువంటి ఎమ్మెల్యే. ఆయన కనుక పార్టీ మారి టీడీపీ నుంచి పోటీ చేస్తే ఆయన విజయం ఖాయం. దేవుని ఉమా గారిదన్న డౌట్ చెప్పవచ్చు, కానీ అదే వసంత కృష్ణప్రసాద్ గారు టీడీపీ నుంచి పోటీ చేస్తే ఈజీ అనేటువంటిది చాలామంది టీడీపీ కార్యకర్తల్లో కూడా ఉన్నటువంటి భావన. ఇంకా దేవుని ఉమా గారి మీద టీడీపీ కార్యకర్తలు కూడా ఆయన సంబంధాలు కొనసాగించడం, అందరికీ అందుబాటులో ఉండడం ఒక భావన ఉంది. కాబట్టి ఆయన బదు వసంత కృష్ణప్రసాద్ గారు చేరితే బాగుంటుంది అనేది. కాకపోతే దేవుని ఉమా గారు సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, చాలా సుదీర్ఘకాలం టీడీపీ అనుబంధం ఉన్న నాయకుడు. ఆయన ఏమీ టీడీపీ స్కిప్ చేయదు. ఆయన ఉద్దేశాలని పక్కన పెట్టేసి వసంత కృష్ణప్రసాద్ తీసుకునే అవకాశం ఉండదు. ఇప్పుడు కాకపోతే ఆయన 3వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టి నా రాజకీయ భవిష్యత్తుని ప్రకటిస్తా అని చెప్పేసి ఇప్పటికే వసంత కృష్ణప్రసాద్ గారు చెప్పేశారు. సిద్ధం 2కి నేను రాలేనని చెప్పడం కానీ, గతంలో జగన్ గారు తాడేపల్లి ప్యాలెస్కి పిలిచిన సందర్భంలో 4 సార్లు పిలిస్తే పిలవగా ఒకసారి వెళ్ళారు. వెళ్ళి ఆయన చెప్పొచ్చు, నా నిజర్గున్న సమస్య శ్రీస్వామి, నిన్నళ్ళు నేను అడిగితే అపాయింట్మెంట్ ఇవ్వలేదు, అందుకే నువ్వు పిలిస్తే మొదటిసారి నేను రాలేదు. నేను 4 సంవత్సరాల కాలంలో మీ అపాయింట్మెంట్ కోసం చాలాసార్లు వెయిట్ చేశాను, కానీ దొరకలేదు. అందుకనే మీరు నన్ను పిలిస్తే నేను పలకడానికి నాకు ఇష్టంగా లేదు. సరే మీరు నిసాలి పిలిచారు కాబట్టి వచ్చాను, మరి నా నిజోరకు సమస్యలు ఇవి, మీరు ఏమైనా పరిష్కరించగలిగితే పరిష్కరించండి అని చెప్పేసి మొత్తం చేసిన పనుల కాంట్రాక్ట్ బిల్లులు కానీ ఉన్నటువంటి సమస్యలు కానీ జగన్ గారు ముందు పెట్టేసి వచ్చారు. మరి ఈనాడు పరిష్కరించలేని సమస్యలు ఇప్పటికిప్పుడు జగన్ గారు పరిష్కరిస్తారని అనుకోలేము కదా. మరి టీడీపీలో చేరితే ఏమైనా పరిష్కరించవచ్చు అంటారా ఒకవేళ ఆయన గెలిస్తే? అంటే టీడీపీ తరఫున పోటీ చేస్తే ఒక టీడీపీలో టికెట్ మైలవరం నుంచి దక్కితే ఇంకో సమస్య కూడా ఉంది. అక్కడ వాస్తవానికి వైసీపీలో ఉంటే జోగిరమ్మ మంత్రిత్వం అక్కడ పడదు ఆయనకి. సో ఇప్పుడు టీడీపీలోకి రావడం ఆయనకి తప్పని ఆప్షను. టీడీపీలోకి వస్తే మరి మైలవరం టికెట్ ఇస్తారా? మైలవరం టికెట్ ఇస్తే రేపు రాబోయే ప్రభుత్వం టీడీపీది అయితే ఆయన అది అభివృద్ధి పథకాలను ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి ఖర్చు పెట్టగలరా? ఎన్ని రాబోయే కాలంలో ప్రజలు వేసే ఓటును బట్టి ఆధారపడి ఉండేటువంటి ప్రశ్నలు సమాధానాలు కాబట్టి ఇప్పుడే చెప్పలేదు. కాకపోతే ఏంటంటే ఆయన పార్టీ మారే పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. ఖచ్చితంగా 3వ తారీఖు ఆయన రాజకీయ భవిష్యత్తును ప్రకటిస్తానని ఆయన చెప్పారు. రాజకీయ భవిష్యత్తును ప్రకటిస్తానని ప్రత్యేకించి చెప్పడమే ఆయన ఏదో వేరే ఆలోచనలు ఉన్నారని అర్థం కదా. ఆయన్ని మీడియా కాంటాక్ట్ చేసినప్పుడు కూడా మీరు పార్టీ మారుతున్నారా టీడీపీలోకి వెళ్తున్నారంటే అవును అని చెప్పలేదు, కాదు అని చెప్పలేదు. ఆ మౌనంలోనే మనం సగం అర్థాన్ని ఎత్తుక్కోవచ్చు. ఇక మిగతా సగానే ఆయన నోటితో 3వ తారీఖు వినొచ్చు మనం. కాబట్టి ఖచ్చితంగా ఆయన పార్టీ మార్పు తథ్యం. ఇప్పటికే చేరినటువంటి వాళ్ళలో ఇతను కూడా చేరబోతున్నాడు, ఇంకా రాబోయే కాలంలో కూడా ఇతర చేరికలు ఉండే అవకాశం మనకు కనపడతా ఉంది. వసంత కృష్ణప్రసాద్ గారు వైసీపీలోనే ఉంటారా లేదంటే వైసీపీని విడిచి వేరే పార్టీలో చేరారు? ఆయన వైసీపీలో ఉండటం ఉండదు, ఎందుకంటే సిద్ధం 2కు రాను అని చెప్పేసి డైరెక్ట్ గా వాళ్ళ పార్టీ హైకమాండ్ చెప్పగలిగారు అంటే, నా నిజర్గు నుంచి నేను జనాన్ని సమీకరించలేను అని చెప్పారు అంటే ఆయన వైసీపీలో ఉంటాను సిద్ధంగా లేరు అని అర్థం. ఆయన వైసీపీ సిద్ధం అంటుంది, ఈయన నేను పార్టీ మారాను సిద్ధం అంటున్నాడు. ఎవరు సిద్ధానికి ప్రజలు సిద్ధపడతారో చూడాలి. యా సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.